బంగారు మనమాకు. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులు గౌరవనీయుల ప్రియతమ నాయకులు, నీటిపారుదల శాఖ మరి పౌరసరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంఎల్సీ పట్టభద్రుల అభ్యర్థి తిరుమల మల్లన్న గారికి మరియు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మండలాల ఎంపీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, జడ్పీడీసీలకు మరియు పాత్రికేయులకు, మహిళా మహిళలకు అందరికీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, మా మండలంలో 8,000 ఓట్లు ఉన్నాయి సార్, ఎక్కువ శాతం గిరిజనులు అయి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు అయ్యే ఈ ఓట్లు ఎక్కువ ఉన్నాయి సార్. మా మండలంలో 879 మా మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీడీసీ మరియు మా మండల పార్టీ అన్ని గ్రామాల నాయకులతో కలుపుకొని ఖచ్చితంగా మా మండలంలో 100% ఓట్లు ఇప్పించి మెజారిటీ పూజిస్తాం. మా నాయకుల యొక్క నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ముగిస్తాను. పాలకీయుడు జడ్పీటీసీ మోతిలాల్ గారు, ఈరోజు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, మరి ప్రియతమ నేత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ గారికి, ఈనాటి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ అభ్యర్థి టీమార్ మల్లన్న గారికి, నల్లగొండ డిసిసి అధ్యక్షులు గౌరవనీయులు శంకర్నాయ గారికి, సూరపేట డిసిసి అధ్యక్షులు గౌరవనీయులు వెంకన్న గారికి, పెద్దలు, గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామూల శివారెడ్డి గారికి, ఎరగన్న నాగన్న గౌడ్ గారికి, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, ఎంపీపీ జడ్పీడీసీలందరికీ, ఈ కార్యక్రమం వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్ నాయక్ సార్ అభ్యర్థిగా పంపినప్పుడు ఈ రాష్ట్రంలో ఏం పనిచేసిరో లేదో తెలియదు, కానీ పాలకీళ్ళు అత్యధిక ఓట్లు వేసే విధంగా మండల పార్టీ అధ్యక్షులు, నేను, మా గోపాల నాయక్ గారు, జితేందర్ గారు, నాగరెడ్డి గారు అందరం కలిసి మా వంతుగా వాళ్లకు భోజనాలు పెట్టి మేము సొంత ఖర్చులు పెట్టుకొని ఛార్జీలు ఇచ్చి అధిక ఓట్లు వేయించడమే కాకుండా 100% కూడా మా దగ్గర మంచి ఓట్లు నమోదైంది. ఇప్పుడే గౌరవ పెద్దలు ఉత్తమ్ సార్ చెప్పినారు, మొన్న జరిగిన ఎన్నికల గురించి, పార్లమెంట్ ఎన్నికల గురించి, ఇప్పుడు జరగబోయే ఎన్నికల గురించి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఈ హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మీరు ఆశిస్తున్న స్థాయి కంటే ఎక్కువ మెజార్టీ తీర్మానం ఉండడానికి వస్తుంది. మీ ఆదేశాలు తప్పకుండా ప్రతి కార్యకర్త పాటుపడతాడు. ఈ ఎన్నిక 3 జిల్లాలకు సంబంధించింది కాబట్టి అన్ని ఎన్నికల్లో విజయం మనం గెలుస్తున్నాం కాబట్టి ఈ ఎన్నిక కూడా కీలకమైంది. ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ దిశగా మన అందరం కష్టపడి ఉత్తమ నాయకత్వాన్ని గట్టిగా బలపరిచి ఉత్తమన్నకు ఢిల్లీలో మంచి పేరుంది. ఇప్పటికే మన సభ్యతల విషయంలో కానివ్వండి, నిన్న పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా వారే ఉన్నారు. ఈ రాష్ట్ర దేశంలో మన పార్లమెంట్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి మీరందరూ 20వ తారీఖు వరకు రేపటి నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ ఎన్నికను కూడా సీరియస్ గా తీసుకొని అధిక మెజార్టీ ఇచ్చేందుకు తమరందరూ నాతో పాటు మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉత్తమ నాయకత్వాన్ని బలపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గౌరవనీయుల మంత్రివర్గ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ ఉత్తమ నాయకత్వం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. హుజూర్ నగర్ బ్లాక్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ్, ఈనాటి సమావేశ అధ్యక్షులు, పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మదన్ గారికి, మరియు వేలింగ్ వచ్చిన డిసిసి అధ్యక్షులు పిసిసి అబ్దుల్ గారికి, మరియు నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎక్కువ ఉత్తనాలు నియోజకంలో 13,000 ఓట్లున్నాయి.
అందులో కొన్ని ఓట్లు సిటీలలో ఉన్నాయండి, వాళ్ళని పిలిపించి మరి మేము అత్యధిక మెజార్టీగా మేము ఇస్తామని చెప్పి మీకు సమావేశంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇరవై కొన్ని గ్రామాల నుంచి అన్ని ఇక్కడ ఎక్కువగా తరగతి కొన్నప్పుడు మనం చూసుకుంటే ఈ ఏరియాలో ఎక్కువ భాగం పోలీస్ శాఖలో కొంతమంది వేరే వేరే ఎక్కువ హైదరాబాద్ అభివృద్ధి ఉంటారు. వాళ్ళ కంపల్సరీ వాళ్ళని పిలిపించి మీ దాదాపుగా మనం వచ్చేవాళ్ళని కూడా మన పార్టీ ఓడించి మల్లన్న గారికి ఇచ్చి దాదాపు మంచి మెజార్టీ ఇస్తామని చెప్పి సమావేశం ద్వారా ఇది ఇక్కడ మీకు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎంపీపీ శైలేశ్వర గారు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ప్రాంత అభివృద్ధి ప్రదాత కెప్టెన్ మంత్రివర్యులు ఉత్తమకుమారెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి గారికి, తీర్మాన మల్లన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్న పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలందరికీ సోదరిములందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ హుజూర్నగర్ నియోజకవర్గం అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. కరువు కట్టిన కాంగ్రెస్ వాదులందరం కూడా మరి మన నాయకుడు కెప్టెన్ ఉత్తమకుమార్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అది ఏ ఎన్నికైనా సరే ఆ ఎన్నికను సీరియస్ గా తీసుకుని మరి తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉండే దిశగా ముందుకెళ్ళినటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో ఈనాడు మన మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఖచ్చితంగా మన యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓట్లు అన్ని కూడా మరి పోల్ చేసి ఖచ్చితంగా భారీ మెజార్టీ వచ్చే విధంగా అందరం కూడా నాయకులందరం కూడా కార్యకర్తలను కూడా కృషి చేయాలని కోరుకుంటూ, మేడచేరు మండలంలో 1337 ఉన్నాయి, ఖచ్చితంగా మా యొక్క మండలంలో మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీసీ గారు ఇతర నాయకులందరం కూడా కలిసికట్టుగా మరి ఎక్కువ పోల్ చేసి భారీ మెజార్టీగా తీర్మాన మండలం గారికి వచ్చే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా మిగతా మండలాల్లో కూడా అందరం కూడా కష్టపడి పనిచేసి ఈనాడు మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఉత్తమగర్ కోదాడ నియోజకవర్గం అనేది అభివృద్ధి విషయంలో కానివ్వండి అన్ని విషయంలో కూడా మనం ఎంతో ముందుకెళ్తున్నాం కాబట్టి, అదేవిధంగా ఎన్నికల్లో కూడా మనం తెలంగాణలో మిగతా నియోజకవర్గాలకి ఆదర్శంగా వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ కష్టపడి మెజార్టీ తీసుకొచ్చి మన ఉత్తమ గారి నాయకత్వాన్ని ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో బలపరచాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మండల అధ్యక్షుడు సుబ్బారావు గారు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులు చేసిన మన ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు ఉత్తమకుమార్ రెడ్డి గారికి, మన పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థి తీర్మార్ మండల గారికి మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, ఈనాటి సమావేశానికి పాల్గొన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్కారం. ఉత్తమకుమార్ రెడ్డి గారి మార్గదర్శకంలో వారి ఆదేశం ప్రకారం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పాలకేడు మండలంలో మీ ముఖ్యమంతా కూడా మా జెడ్పీటీసీ ఎంపీపీ జితేంద్ర రెడ్డి మహిళా కాంగ్రెస్ నుంచి యూత్ కాంగ్రెస్ అందరినీ సమన్వయపరిచి గతంలో రాముల నాయక్ గారికి ఏ విధంగా అయితే ఎక్కువ ఓట్లు వేశామో అలాగే మొన్న అసెంబ్లీ నిన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా కార్యకర్తలందరికీ పనిచేసి ఎక్కువ పోల్ చేసే విధంగా పనిచేశామో అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలకేడు మండలంలో అత్యధిక ఓట్లు మన అభ్యర్థి తీర్మాన మల్ల గారికి వేసే విధంగా వారి విజయానికి తోడ్పడతాము. మనకున్న వెసులుబాటు మన అభ్యర్థులు ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూడు జిల్లాలు కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఓటర్కు గ్రాడ్యుయేట్ ఓటర్ కూడా వారు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అది దాన్ని కూడా ఒక అవకాశంగా మనం మలుచుకొని మరింత మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు సహకరించాలని మంత్రి గౌరవ మంత్రి గారి మార్గదర్శకత్వంలో తప్పనిసరిగా పాలకేడు మండలంలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడి ఆ వారి విజయాన్ని మీకు తోడ్పడతామని చెప్పి మనం చేస్తాం. హుజూర్నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రవీరారెడ్డి గారు, ఆ తర్వాత గరిడేపూర్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు. ఈరోజు మన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన మన ప్రియతమ నాయకుడు ఉత్తమకుమార్ రెడ్డి గారు, మన అభ్యర్థి
తీర్మార్ మల్లన్న గారు ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు పిసిసి వైస్ ప్రెసిడెంట్ జగదీష్ గారు ఇక్కడ విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీలు జడ్పీటీసీలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు సర్పంచులు అందరూ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ఇప్పుడు నైట్ 10 గంటలకైనా సారింట కూర్చొని మా మండలం ఓటర్ లిస్ట్ తీసుకొని మేము పోయి రేపు మధ్యాహ్నం కల్లా ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ ఊర్లో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది, ఎంప్లాయీస్ ఎంతమంది, అందరిని ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ముఖ్యంగా నేను ఒకటి చెప్పబోయేది ఏంటంటే, గత 10 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఈ 4 నెలల్లో మన అక్క చెప్పింది 30 వేసారని. నేను ఈ మధ్యన అన్ని పార్టీల ఆఫీసులకు తిరుగుతున్నా, అన్ని మన గవర్నమెంట్ ఆఫీసులకు తిరుగుతున్నా, 1వ నెల 1వ తారీఖు నాడు ఇన్నపురం ఉన్న గవర్నమెంట్ 1వ తారీఖు నాడు జీతాలు టీచర్లకు కానీ ప్రతి అమ్మాయికి వేస్తారు. ఇప్పుడున్న నిరుద్యోగులకి అన్ని రకాలుగా నిరుద్యోగ వృత్తిగా పీడానికి కానీ నిరుద్యోగులకి ఉద్యోగాలకు పీడానికి కానీ మన పార్టీ మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో సన్నిహిత ఉండి ఈ ఏరియా మొత్తాన్ని పూర్తిస్తున్నారని వాళ్ళు అధికారులు చెప్పారంటే వాళ్ళందరి దగ్గర పోయి మనం మనస్ఫూర్తిగా వాళ్ళని ఓటర్గాల్సిన అవసరం ఉంది. పోయిన ఎమ్మెల్సీ ఎన్నికలు మల్లన్న గారి ఎన్నికలు కావచ్చు, రాముల నాయక్ గారి ఎన్నికలు కావచ్చు, మనవాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా, ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి అందరం పనిచేయడానికి రెడీ ఉన్నాం. అప్పుడు మనందరం వాళ్ళే గుర్తులు పెట్టి పనిచేస్తారు, మనం అందరం తగ్గుకుంటాం కూర్చోము. నేను ఓటేయడానికి వచ్చిన అడగడానికి ఓట్లే ఒట్టిగా ఆడేసిన మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఒట్టి కొన్నాం. ఇప్పుడు అది కాదు, మనం ఎమ్మెల్యే పడి అక్కడికి వచ్చిన అధికారే కావచ్చు, గ్రాడ్యుయేటే కావచ్చు, మా ప్రభుత్వ విధాన విధి ఈ విధానానికి మేము కట్టుబడి ఉంటాం. ఎటువంటి తేడా వచ్చినా మా మంత్రి గారితో మా కాన్స్టిట్యున్సీ వారికి మీ అందరి సమస్యలు పూర్తిస్థాయిలో తీరుస్తాం. తీర్మార్ మల్లన్న గారు మన మంత్రి గారేమో మొత్తం మన రాష్ట్రానికి ఒక గుర్తింపు, భారతదేశానికి ఒక గుర్తింపు కలిగిన మనిషి. తీర్మార్ మల్లన్న ఏంటంటే ఇక మనకి మొత్తం టీవీలో ఏం జరుగుతుంది, ఎవరు డబ్బులు తీసుకుంటారు, ఇదంతా లెక్కలు చూపెట్టరు. ఒక స్కెచ్ పట్టుకొని పెన్ను పట్టుకొని వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసి అంటే ఎడ్యుకేట్ చేయటం. అంటే కొన్ని విషయాలు ఏంటంటే మన మీడియాలో లాగానే టౌపది కాబట్టి మన మంత్రి గారి ఆధ్వర్యంలో తీర్మార్ మల్లన్న గారికి 100% ఓట్ల మన హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీల ఇక్కడ ఉన్న అందరి నాయకులకి 2 చేతులు వచ్చి నమస్కారం పెడుతున్నా. అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి తీర్మార్ మల్లన్న గారికి 100% ఓట్ల మన మంత్రి గారి కాన్స్టిట్యున్సీల ఎక్కువ ఓట్లు ఇప్పించే కూచి మనందరి మీద ఉందని ఎవరు తేడా వస్తే మనమే మంత్రి గారితో బాధ్యం. మొన్న కూడా మనం ఎంపీఎల్ఏలలో నాకు తెలిసి మన కాన్స్టిట్యున్సీ వచ్చిన మెజార్టీ ఎక్కడ రాకపోవచ్చు అని నేను కోరుకోకుండా కోదాడ కాన్స్టిట్యున్సీ కూడా చేస్తుంది, నల్లగొండ కూడా చేస్తుంది. మన మంత్రి గారు అదే పద్ధతితో ఉండరు, మన నైట్ 12 గంటలకు కూడా లేకపోలేదు, 12 గంటలకు కూడా ఫోన్ చేస్తారు మనకి. కాబట్టి మనం కష్టపడి పనిచేసి 21వ తారీఖు దాకా పూర్తి స్థాయిలో బాధ్యత పనిచేసి మన మంత్రి గారికి మంచి పేరు తేవాలని, తీర్మార్ మల్లన్న గారిని మంచి పేరు వారితో తెలియాలని ఎమ్మెల్సీగా పోయి ఆయన ఆశీస్సులు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కూడా మంత్రి గారే మరి ఈ 2 నెలల 4 నెలల 300 కోట్లు తెచ్చింది, 300 కోట్లు తెచ్చింది.
అసలు ఇప్పుడు మనకి ఇక్కడ కోడి లేకపోతే ఇంకొక 300 కోట్లు వచ్చాయి. మల్లన్న గారి ఆధ్వర్యంలో కూడా కొంత నిధులు తీసుకొని చేస్తామని కోరుకుంటూ పూర్తిగా మీ అందరి సహకారం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మల్లన్న గారు చెప్పారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ